हैप्पी इवनिंग डियर फ्रेंड्स, वेलकम टू सुमन चैतन्य यूट्यूब चैनल अंडी। ఈ రోజు మనకు ఒక విశిష్టమైన అతిథి మనల్ని పలకరించడానికి మన ముందుకొచ్చారు। మనతో పాటునే ఉంటూ మన మంచిర్యాలలోనే నివసిస్తూ తన నిర్మలమైన మనసుతోటి అందరి మనసులో దోచుకుంటున్నటువంటి మన జెడ్పి సీఈఓ గారు కాకిరాల నరేందర్ గారు తమ యొక్క విధులను నిర్వర్తిస్తూ ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేకంగా విశిష్టమైన అతిథిగా విచ్చేశారు। వారికి సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సార్, సుస్వాగతం సార్। స్వాగతం మేడం, థాంక్యూ థాంక్యూ మీ కూడా। yes sir, సర్ మీరు ప్రత్యేకంగా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడము చాలా సంతోషం అండి। మా ప్రేక్షకుల తరపున కూడా చాలా థాంక్యూ సో మచ్ సర్। ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి। ఫస్ట్ మామూలుగా మనకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా జిల్లాలు అనేవి ఏర్పడ్డాయి। సో దాని వైస్ గానే జిల్లా పరిషత్తులు అనేవి ఏర్పడ్డాయి। సో జిల్లా పరిషత్ సీఈఓగా మీరు నిర్వర్తించేటువంటి విధులు కాని బాధ్యతలు కాని మాతో పంచుకుంటారా సార్? తప్పకుండా మేడం, 2018 జూలై 5న ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విభజించబడింది। జిల్లా పరిషత్తు 4 జిల్లాల జిల్లా పరిషత్తులు ఆవిర్భవించడం జరిగింది। ముఖ్యంగా గాంధీజీ కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది। దీనికి గాను 78-79 విధంగా సవరణ ద్వారా మరి స్థానిక సంస్థల బలోపేతానికి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ మరి అది అనేక కారణాల వల్ల అనుకున్న విధంగా ఈ స్థానిక సంస్థల బలోపేతం కాలేదు। కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న జిల్లాలు మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి కృషి చేయడం జరిగింది। ముఖ్యంగా ఎంతో దూరం ఉన్నటువంటి 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాలకు విభజించబడి ఈరోజు మంచిర్యాల జిల్లా కేవలం 60-65 కిలోమీటర్ దూరంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లాస్ట్ గ్రామ పంచాయతీ 65-70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది। ఇది ప్రజలకు అందుబాటులో వచ్చి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రజలకు అందుబాటులో రావడం జరిగింది। ఇది ముఖ్యంగా స్థానిక సంస్థలకు చాలా ఆవరించదగినటువంటి పరిణామం, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండి మరి మానిటరింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మానిటరింగ్ చేయడానికి ఒక మంచి అవకాశం లభించింది। ఇది మనం ఆవరించదగ పరిణామంగా మీకు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా సిస్టమ్ ఉంటుంది, ఒకటి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు, అంటే గ్రామ పంచాయతీలలో జిల్లా మండల పరిషత్తులు ఆజమాయిషీ చేయడం జరుగుతుంది, అలాగే మండల పరిషత్తులు జిల్లా పరిషత్తు ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది। ఓవరాల్ గా 3-tier సిస్టంలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్సు అలాగే మండల పరిషత్తులో ఎంపీటీసీలు ఎంపీపీలు అలాగే గ్రామ పంచాయతీ సర్పంచులు గ్రామ పంచాయతీలు తర్వాత జిల్లా పరిషత్ జడ్పీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ 3 సిస్టమ్స్ కూడా స్థానిక సంస్థలు అంటే సెల్ఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి యొక్క నిర్ణయాధికారము ఆ యొక్క ఆయా లోకల్ బాడీస్కే ఉండి మరి వారి పనుల నియంత్రణ కానీ ప్రజల అవసరాలను గుర్తించడం కానీ వాటి ఆమోదం తీసుకోవడం కానీ స్థానిక ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేటువంటి ఇది చాలా మంచి కార్యక్రమాల్లో మరి స్థానిక సంస్థలు బలోపేతమైనప్పుడు ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వాటిని ఈ ఆయా 3-tier సిస్టంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఆమోదం పొంది ప్రజల అవసరాలను గుర్తించి వారికి మేలు జరగాలంటే మరి స్థానిక సంస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది। మరి ముఖ్యంగా ఈ నూతన జిల్లా పరిషత్తులు ఏర్పడిన తర్వాత జిల్లా పరిషత్ ప్రజలకు చాలా అంద జరిగింది, మరి దానికి గాను ఈ ఆవరించదగ పరిణామం ఏంటంటే నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, అలాగే మండల పరిషత్తులలో కొత్త గ్రామ పంచాయతీ కొత్త మండల పరిషత్తులు ఏర్పడ్డాయి। అప్పుడు ప్రజల్లోకి 60-70 కిలోమీటర్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్తు తర్వాత దాదాపు 30-40 కిలోమీటర్లు ఉన్నటువంటి మండల పరిషత్తులు ప్రజలకు అందుబాటులోకి రావడం వలన ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం అది అధికారులకు ప్రజాప్రతినిధులకు దొరికింది। ఓకే సార్, సో ఎన్నో చాలా ఎక్కువ కిలోమీటర్లు ఉన్నటువంటి ఆదిలాబాద్ కి
జిల్లా పనుల నిమిత్తం అంటే జిల్లా ఆఫీసులకు వెళ్ళాలి అని అంటే చాలా ఇబ్బందిగా జరిగేది. ఇక్కడ దగ్గరగా ఉండి ఇప్పుడు కొత్తగా మనకు మంచిర్యాల జిల్లా ఏర్పడము, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి చాలా నిజంగా కూడా దగ్గరలో ఉండడం వల్ల ఎన్నో సేవలకి వాళ్ళకి అత్యవసరమైనటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళకి అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ఇది నిజంగా శుభపరిణామం అండి. దీనికి కూడా మీలాంటి మంచి ఆదర్శవంతమైనటువంటి అధికారులు రావడం వల్ల మంచిర్యాల జిల్లా ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది సార్. దీన్ని మేము గమనిస్తూ ఉన్నాము. సార్, మరొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జిల్లా జెడ్పీసీఈఓగా మీరు ఏ డిపార్ట్మెంట్ల మీద మానిటరింగ్ అంటే సూపర్విజన్ అనేది చేస్తూ ఉంటారు? మీ పరిధిలోకి వచ్చేటువంటి శాఖలు ఏంటి? 78-79 రాజ్యాంగం ప్రకారము 29 శాఖలు స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని చెప్పి పంచాయతీరాజ్ ఆమోదం పార్లమెంట్ లో ఆమోదం పొందడం జరిగింది. మరి కాలక్రమేణా ఒక్కొక్క శాఖ బదలాయింపు జరగడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఇంకా అన్ని శాఖలు స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో సర్వీస్ చేసేటువంటి విద్య, వైద్యము, వ్యవసాయము, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, హార్టికల్చరు, ఎనిమల్ హస్బెండరీ, డ్రింకింగ్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్ ఇంజనీరింగు, ఈ ఆయా శాఖలను మరి స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి మానిటరింగ్ చేసినప్పుడు, అంటే ఇండైరెక్ట్గా వీటిపై అధికారం ఉన్నప్పటికీ డైరెక్ట్గా విధులు, సిబ్బంది, బాధ్యతలు అన్నీ కూడా స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా పరిషత్తులో, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మండల పరిషత్తుల్లో సర్వసభ్య సమావేశాలు జరుగుతాయి. ఈ సర్వసభ్య సమావేశాలలో అన్ని డిపార్ట్మెంట్లు, జిల్లాలో పనిచేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని స్థాయిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు జరుగుతుంటాయి. మరి ఆయా సర్వసభ్య సమావేశాలలో అధికారులు వారు ఆ 3 నెలల్లో సాధించినటువంటి ప్రగతి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నాయి, అవి ప్రజలకు ఎలా తీసుకురావాలనే వాటిపై సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంటుంది. ఈ చర్చల్లో ప్రజాప్రతినిధులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు అధికారులు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఏ అవసరాలు ఉన్నాయి, వాటి నిబంధనలు ఏమున్నాయి, మరి ప్రజలకు ఇంకా సర్వీస్ ఎలా చేయాలనేటువంటి వాటిపై మరి అధికారులు పూర్తి స్థాయిలో ఈ సమావేశాలకు హాజరు కావడం జరుగుతుంది. ఇవి కాకుండా జిల్లా పరిషత్తులో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి స్టాండింగ్ కమిటీ, స్థాయి కమిటీ సమావేశాలు జరుగుతుంటాయి. జిల్లా పరిషత్తులో 7 స్థాయి కమిటీ సమావేశాలను గుర్తించడం జరిగింది. ఈ స్థాయి కమిటీ సమావేశాల్లో జిల్లా పరిషత్తు సభ్యుడు ఎన్నిక కాబడినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ 5 కమిటీలకు చైర్మన్గా ఉంటారు. వ్యవసాయ కమిటీకి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు చైర్మన్గా ఉండడం జరుగుతుంది. మరి ఈ ఆయా కమిటీ చైర్మన్ల ఆధ్వర్యంలో ఈ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయి. ఈ స్థాయి సంఘ సమావేశాలు ముఖ్యంగా 7 స్థాయి సంఘ సమావేశాల్లో ఒకటి ఫైనాన్సు, వర్క్స్ అండ్ ఫైనాన్స్ కమిషన్ కమిటీలు, అంటే ఒకటో కమిటీ వర్క్ ఫైనాన్స్ కమిటీ, 7వది వర్క్స్ కమిటీ, తర్వాత 2వది, ఈ 2 కమిటీలు కూడా ఆయా జిల్లా పరిషత్లో జరిగినటువంటి అభివృద్ధి పనులను ఆమోదం తీసుకోవడం, ఆ పనుల పర్యవేక్షణ అనేది ఈ ఫైనాన్స్ అండ్ వర్క్స్ కమిటీలు, 1, 7 కమిటీలు రివ్యూ చేయడం, సమీక్షించడం జరుగుతుంది. ఇవి కాకుండా 2వ కమిటీగా గ్రామీణాభివృద్ధి కమిటీ స్థాయి కమిటీ ఉంటుంది. ఈ గ్రామీణాభివృద్ధి కమిటీలో ముఖ్యంగా మనకు ప్రభుత్వము ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ పథకము, గ్రామ పంచాయతీ వ్యవస్థ, సహకార సంస్థ, సివిల్ సప్లైసు, ఈ ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు కలిగించినటువంటి స్థాయి సంఘ సమావేశం కమిటీ 2లా ఉంటుంది. ఇది కాకుండా మనకు విద్యా వైద్యం కమిటీ 3లో విద్యా వైద్యం ప్రజలకు అంటే ఎంతో ఉపయోగపడేటువంటి విద్యా వైద్యం కమిటీ ఉంటుంది. ఈ కమిటీ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ జరుగుతుంది. మరి ఆయా కమిటీలకు ఒక్కొక్క శాసనసభ్యుడు, అలాగే జెడ్పీటీసీ మెంబర్సు, అలాగే ఎంపీలు ఒక్కొక్క కమిటీకి ఇలా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలన్నీ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్షించడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీ 4వ కమిటీగా, సాంఘిక సంక్షేమము కమిటీ 5వ కమిటీగా, తర్వాత ఈ 6-7 కమిటీలు మనం ఏదైతే అనుకున్నామో, ఫైనాన్స్ అండ్ వర్క్స్ కమిటీ, అంటే 7 కమిటీలు, అంటే 7 కమిటీలను ప్రతి ఒక్క కమిటీకి ఒక్కొక్క అధికారి ఆయా సంబంధించినటువంటి స్థాయి సంఘ సమావేశాల్లో వారు నిర్వహించేటువంటి బాధ్యతలు, ప్రభుత్వ స్కీమ్స్, వాటి యొక్క
వివరాలన్నీ కూడా ఆ స్థాయి సంఘ కమిటీలలో ఆమోదం పొందిన తర్వాత ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకోసారి జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో అన్ని స్థాయిల కమిటీల యొక్క సమావేశం ఉంటుంది. వీరి యొక్క ఫైనాన్స్ డెవలప్మెంట్స్ స్కీమ్స్ అన్ని కూడా మరి ఆయా జిల్లా పరిషత్ సమావేశాల్లో సమీక్షించుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎందుకు చెప్పేది అంటే స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు అనేవి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయంగా పనిచేస్తూ ప్రజల యొక్క స్కీమ్స్ ఏమున్నాయి, ప్రజలకు మరి ఆర్థిక సంబంధించినటువంటి కానీ వారికి వెల్ఫేర్ సంబంధించినటువంటి కానీ వారికి వెసులుబాటు మౌలిక వసతులకు సంబంధించినటువంటి కానీ అంశాలపై ఈ స్థాయి సంఘ కమిటీలలో అలాగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అన్ని శాఖలను జిల్లా పరిషత్ ఆ సిఓగా కన్వీనర్గా ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటారు. కాబట్టి దీనికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. కానీ ఈ స్థాయి సంఘ కమిటీలకు తర్వాత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు జిల్లా పరిషత్ కన్వీనర్గా అయితే సిఓగా అన్ని డిపార్ట్మెంట్లను ఏ ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా చర్చించి ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రజాప్రతినిధులు అడిగిన వాటికి అధికారులు సమాధానం చెప్పేటట్టు ఐజే కన్వీనర్గా సిఓ జిల్లా పరిషత్గా మా బాధ్యత ఉంటుంది. ఇది కాకుండా ప్రతిసారి జరిగేటువంటి సర్వసభ్య సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి, అధిక ప్రజాప్రతినిధులు ఏ అంశాలపై ప్రశ్నలు ఏమనెత్తారు, మరి వాటికి అధికారులు ఏ సమాధానం చెప్పారు, మరి నెక్స్ట్ సమావేశాల్లో వీళ్ళు తీసుకున్నటువంటి పరిష్కారం ఏంది అనేది కూడా యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ ఈ సమావేశాల్లో గత సమావేశంలో జరిగినటువంటి అంశాలు ప్రజలు ప్రజాప్రతినిధులు ఏమైతే అంశాలను అధికారులు ఎంతవరకు ప్రజలకు అవి అందుబాటులోకి తీసుకొచ్చారు, మరి వారికి తీసుకున్న చర్యలు ఏంది అనేది కూడా మేము నెక్స్ట్ ప్రతి మీటింగ్లో తర్వాత జరిగే సమావేశాలు సమీక్షించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మినిట్స్ రికార్డు చేసేసి ఆయా జిల్లా అధికారులకు తర్వాత కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్కు జిల్లా రాష్ట్ర స్థాయి వారికి కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైనా ప్రజాప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు అధికారులు చక్కటి సమాధానాలు రాకుంటే వారిపై చర్యకు కూడా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా జిల్లా పరిషత్కు ఉంటుంది. కాబట్టి అధికారులందరూ సకాలంలో వారికి నివేదికలు అందించడం జరుగుతుంది. ఎవరైనా మీటింగ్ హాజరు కాకుండా వారు సక్రమంగా వారి విధులను నిర్వర్తించడం తెలిసినా కూడా ఆయా అధికారులపై చర్య తీసుకునేటువంటి పూర్తి యొక్క హక్కులు ఈ సర్వసభ్య సమావేశాలకు ఉంటాయి. అయితే జిల్లా పరిషత్ అనేది ఒక మానిటరింగ్ వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే జిల్లా పరిషత్ అనేది ఆయా శాఖలను పనితీరును ప్రజాప్రతినిధులకు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు వీటిపై సమీక్షించేటువంటి ఒక మంచి ఉన్నత స్థాయి అంటే జిల్లా స్థాయిలో పై స్థాయి త్రీ టైర్ సిస్టంలో మొదటి తరగతిగా జిల్లా పరిషత్, రెండవ తరగతిగా మండల పరిషత్, మూడవ స్థాయి శ్రేణిగా గ్రామ పంచాయతీలు ఉంటాయి. కాబట్టి ఈ స్థానిక ప్రభుత్వాలు అంటే ఆయా నిర్ణయాలు అనేది ఆయా పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఈ యొక్క కమిటీలకు ఈ సర్వసభ్య సమావేశాలకు జడ్పీలకు ఉంటుందని తెలియజేస్తున్నా. చాలా చాలా విలువైన సమాచారాన్ని అందించారు సార్, చాలా విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. అంటే ఇన్నాళ్ళు కూడా మాకు జనరల్ గా సర్వసభ్య సమావేశాల వల్ల జరిగేటువంటి అభివృద్ధి పనులు అంటే మీ దాకా ఎట్లా వస్తాయి అనేటువంటి విషయం తెలిసేది కాదు. దీని ద్వారా చక్కగా మీరు వివరించడం జరిగిందండి సార్. తర్వాత మామూలుగా అంటే మీరు వృత్తిలో భాగంగానే మీరు ఫీల్డ్ విజిట్స్ కి వెళ్తూ ఉంటారు కదా సార్, సో అట్లా ఫీల్డ్ విజిట్స్ కి మీరు వెళ్ళినటువంటి ఒక క్రమంలో మీరు గమనించినటువంటి అంశాలేంటి, అట్లా మీరే వాళ్ళని పరిశీలించి మీరు గమనించినటువంటి క్రమంలో ఏవైనా సలహాలు సూచనలు వాళ్ళకి అందిస్తూ ఉంటారా, వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా మాకు జిల్లా పరిషత్ సిఓగా మాకు ప్రతి 3 మంత్స్ కు ప్రతి మండలాన్ని తక్కువ కాకుండా ఇన్స్పెక్షన్ చేసేసి ఆ ఫైండింగ్స్ మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయా మండలాల్లో మనం ఇన్స్పెక్షన్ చేసిన పీరియడ్ లో ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగినాయి, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వినియోగం ఎలా జరిగింది, తర్వాత వాళ్ళ యొక్క రికార్డ్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, పనులు జరిగేటప్పుడు సక్రమైనటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేసిందా లేదా, సిబ్బంది అటెండ్ హాజరు పట్టికలు సకాలంలో ఆఫీస్కి వస్తున్నారా లేదా, వాళ్ళ లీవ్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, తర్వాత ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి సమాచార హక్కు చట్టం బోర్డ్స్ కానీ వారి యొక్క కమిటీ సభ్యుల యొక్క పేర్లు కానీ మూమెంట్ రిజిస్టర్స్ ఫీల్డ్లో పనిచేసినటువంటి అధికారుల యొక్క మూమెంట్స్ రిజిస్టర్స్ కానీ తర్వాత వారి యొక్క సర్వీస్ రిజిస్టర్స్ కానీ
తర్వాత మండల ప్రొఫైల్స్ ముఖ్యంగా మేము విజిట్ చేసినప్పుడు గ్రామ పంచాయతీలను మండల పరిషత్ విజిట్ చేసినప్పుడు విలేజ్ ప్రొఫైల్స్ ఆ విలేజ్ యొక్క సమగ్ర సమాచారం ముఖ్యంగా ఆ విలేజ్ లో జనాభా ఎంత ఉంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది మహిళలు ఎంతమంది స్కూల్స్ ప్రాథమిక స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అంగన్వాడీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఏమైనా ఇంజనీరింగ్ సాంకేతిక పరమైనటువంటి పాఠశాలలు కానీ ఏమున్నాయి అంగన్వాడీ సెంటర్స్ ఏమున్నాయి పిఎస్సి సబ్ సెంటర్స్ ఏమున్నాయి ఇవన్నీ గ్రామ పంచాయతీ స్థాయిలో చూడడం జరుగుతుంది. అలాగే మండల పరిషత్కి వెళ్ళినప్పుడు మండల పరిషత్లో ఉన్నటువంటి ఏ కాలేజీలు ఉన్నాయి ఏ ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి ఎన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని ఇతరత్ర విద్యా సంస్థలు ఉన్నాయి వైద్య సంబంధించి పిఎస్సి సబ్ సెంటర్స్ ఏమున్నాయి మన హెల్త్ సబ్ హెల్త్ పిఎస్సీలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు తర్వాత ప్రజలకు ముఖ్యంగా మౌలిక వసతులు డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామ పంచాయతీకి సప్లై అవుతుందా లేదా మరి వీటికి గాను ఏమో చర్యలు తీసుకుంటారు మరి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది కూడా మేము పర్యవేక్షించడం జరుగుతుంది. అక్కడెక్కడ గ్యాప్స్ మనకు అక్కడ మేము ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ కింది స్థాయి అధికారులు కానీ మాకు దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము ఆయా ఇష్యూలను సమస్యలను జనరల్ బాడీలో లేవనెత్తి ఆ ప్రజాప్రతినిధులు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మరి వాటికి పరిష్కారానికి జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు వేదికలుగా ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజా ఈ స్థానిక సంస్థలకు మనకు 15th ఫైనాన్స్ కింద జనరల్ ఫండ్ అని 15th ఫైనాన్స్ అని డబ్బులు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు వారి అవసరాలను గుర్తించినప్పుడు వాటిని మేము ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి కానీ ఫీల్డ్లో పనిచేసినటువంటి ఈ ఫీల్డ్ ఫంక్షన్ తెలియజేసినటువంటి అంశాలు ప్రజాప్రతినిధులు తెలియజేస్తే వారు కానీ ఇద్దరానికి సమన్వయం చేసుకొని ప్రజల మౌలిక వసతులకు మేము కృషి చేస్తాం. మరి ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మేము మండల పరిషత్ మేము ఇప్పుడు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ వెళ్తున్నాం. మరి ఈరోజే మేము జైపూర్ మండలాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో సిబ్బంది హాజరు సమయానికి హాజరవుతున్నారా లేదా మరి హాజరైనప్పుడు వారి సంతకాల రిజిస్టర్స్లో సంతకాలు ఉంటున్నాయా లేదా మరి వీళ్ళు ఫీల్డ్ ఫంక్షనరీస్ వెళ్తే ఫీల్డ్ మూమెంట్ రిజిస్టర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ రోజు ఎన్ని గంటలకు ఫీల్డ్లోకి వెళ్ళొస్తున్నారు అదే మూమెంట్ రిజిస్టర్స్ కూడా వాచ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా అనాథరైజ్డ్ ఆప్షన్స్ ఉంటే అంటే వాళ్ళు లీవ్ పెట్టకుండా తర్వాత వీళ్ళకి వెళ్ళకుండా పై అధికారులకు ఇంటిమేషన్ చేయకుండా ఉన్నట్టయితే దాన్ని అబ్స్కాంటిక్ డైస్నాల్ కింద అబ్స్కాంటిక్ ఫ్రమ్ డ్యూటీస్ కింద క్లీడ్ చేసి వారి సర్వీస్ రిజిస్టర్స్ ఇచ్చి ఆ రోజు పనిదినాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలని చెప్పి ఇన్స్పెక్షన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి. మేము మా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫైండింగ్స్ ఏమైనా మా దృష్టికి వస్తే మేం చేస్తుంటే మీ దగ్గర ఈ మండలంలో ఈ గ్యాప్స్ ఉన్నాయి వీటన్ని రెక్టిఫై చేసుకోవాలని మనకు రిటర్న్ గా రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒక 1 వీక్ టైం ఇస్తాం. ఆ టైం లోపల వాళ్ళు రెక్టిఫికేషన్ చేసేసుకుంటే 1 పేజ్ సింగిల్ నోట్స్ ఆయా మండలాలకు సంబంధించినటువంటి నెగటివ్ రిపోర్ట్స్ అన్ని కూడా మరి క్రమశిక్షణ చర్య కింద ప్రభుత్వానికి తెలియజేస్తూ వారిపై యాక్షన్ తీసుకునేటువంటి అధికారం కూడా ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళ అలర్ట్ గా కింది స్థాయిలో పనిచేసినటువంటి మండల పరిస్థితులకు మేము తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా మండల పరిషత్తులో పనిచేసే లైన్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా ముఖ్యంగా 29 డిపార్ట్మెంట్లు మండల పరిషత్తులో పనిచేస్తుంటాయి. అంటే వీళ్ళందరూ కూడా మేము ఇన్స్పెక్షన్స్ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అక్కడ ఆ రోజు హాజరు కావాలని చెప్పి మేము ఆయా మండల పరిషత్తు అభివృద్ధి అధికారికి తెలియజేస్తాం. ఇది చట్టంలో ఉంది. ఒక ఇంజనీరింగ్ ఏఈపీ ఇంజనీరింగ్ పిఆర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, పిఎస్సి డాక్టర్ కావచ్చు, వెటరీ డాక్టర్ కావచ్చు, ఒక ఐసీడిఎస్ సూపర్వైజర్ కావచ్చు, మండల లెవెల్లో ఉండేటువంటి వీరందరూ కూడా మేము ఇన్స్పెక్షన్స్ వెళ్లాల్సినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క మేము అడిగినప్పుడు వారికి సంబంధించిన డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలాంటి వారు రెస్పాన్స్ కాకుంటే మరి వారిపై మేము జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అలాగే మండల లెవెల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా ఈ అంశాలను దృష్టిలో తీసుకువచ్చి మరి ఆ కమిటీ ముఖ్యంగా సర్వసభ్య సమావేశం తీర్మానం చేసి సభ్యుల ఆమోదం మేరకు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ఆ శాఖాధిపతులకు తీర్మానం చేసి వారిపై చర్య కూడా తీసుకోవడానికి ఈ స్థానిక సంస్థల సూపర్వైజర్ను ఉంటుంది. కాబట్టి ఆయా అధికారులు పరోక్షంగా ఈ టీటీఆర్ సిస్టంలో ఉన్నటువంటి మండల పరిషత్కు జిల్లా పరిషత్కు గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫీల్డ్ ఫంక్షనరీస్ గ్రామ పంచాయతీలో ఉండేటంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు, అగ్రికల్చర్ ఏఈఓస్ కావచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ లైన్మెన్స్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఫీల్డ్ ఫంక్షనరీస్ కూడా గ్రామ పంచాయతీలో ఉంటారు. కాబట్టి వీరందరూ ఆయా గ్రామ పంచాయతీలో ఉండేటువంటి స్థానిక సంస్థలు లో పరిధిలో పనిచేయాల్సిందే అవసరం ఉంటుంది. వారిపై పూర్తి అజమాయిషీ ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉంటుంది. కాబట్టి పరోక్షంగా వారిపై నియంత్రించే అధికారం ఖచ్చితంగా
మరి ఆ స్థాయి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉంటుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. అసలు అభివృద్ధి అంటేనే మీ డిపార్ట్మెంట్ కింద మీ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్. ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్రతి దాంట్లో కూడా అసలు అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది సార్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా మీరంటే అభివృద్ధి పనుల నిమిత్తము గ్రామాల్లో మౌలిక వసతులని ఎట్లా గుర్తిస్తారు, వాటిని ఎట్లా అంటే వాటిని అమలు పరచడానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది? ముఖ్యంగా మనకు గ్రామ పంచాయతీ లెవెల్లో అభివృద్ధి పనుల కోసం అని గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెలకోసారి గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేస్తారు, గ్రామ సభలో ఎవరెవరు పాల్గొంటారు? ఆ గ్రామ సభలో ప్రతి ఆ ఓటరు కలిగినటువంటి ప్రతి ఒక్కరు, అంటే ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభకు హాజరు కావచ్చు. హాజరు కావడానికి దానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. గ్రామ సభ అనేది ఆల్ ది పీపుల్, అంటే ఆ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు గ్రామ సభకు హాజరు కావచ్చు. ప్రతి ఏదైనా అంశం ఆ గ్రామ సభలో చర్చించినప్పుడు, ముఖ్యంగా గ్రామ సభలో చర్చకు ఏమొస్తుంటాయంటే ఆ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయి, ఇంకా ఏ అవసరాలు ఇంకా కావాలి అనేది చర్చ జరుగుతుంది. ఆ ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ కానీ, ఎస్టీ సంబంధించిన లోన్స్ కానీ, బీసీకి సంబంధించిన లోన్స్ కానీ, ఏదైనా స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీస్ కానీ, ఏ కూడా ఆయా గ్రామ సభలకు ప్రజలకు తెలియజేసి, గ్రామ సభలో తెలియజేసేసి ఆ గ్రామ సభలలో అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ లిస్టులను తీసుకున్న తర్వాత మన టార్గెట్ ప్రకారం గ్రామ పంచాయతీ సమావేశం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సమావేశం అంటే అది ఓన్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఆ వార్డ్ మెంబర్స్ అలాగే సర్పంచ్ ఆధ్వర్యంలో, సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ గ్రామ పంచాయతీ సమావేశం జరుగుతుంది. గ్రామ సభలో గుర్తించినటువంటి అంశాలు ఏవైతే, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి స్కీమ్ పథకాలు కానీ, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్, అవన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఆమోదం పొందిన తర్వాత వాటిని బడ్జెట్ ప్రకారము ప్రాధాన్యత క్రమంలో వాటిని తీర్చడం జరుగుతుంది. సపోజ్ ఒక గ్రామ పంచాయతీకి 10 లక్షలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఉన్నప్పుడు, వారి యొక్క అవసరాలు 20 లక్షలు ఉన్నప్పుడు, ఫస్ట్ 10 లక్షలలో ఏ పనులు చేయాలనేది ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, మొట్టమొదటిగా అత్యంత ప్రాధాన్యత గుర్తించిన పనులను ఆ బడ్జెట్కి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్లో, మిగతా 10 లక్షలు సెకండ్ ఫేజ్లో పూర్తి చేయడం జరుగుతుంది. అంటే గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే ప్రజల అవసరాలను ప్రజలే గుర్తించాలి. వారికి ఏది అనేది ఎక్కడో రాష్ట్ర స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో గుర్తించాల్సిన అవసరం లేదు. ప్రజలే వారి అవసరాలను గుర్తించి, వారి అవసరాలను వారు గ్రామ సభకు తెలియజేస్తే, ఆ గ్రామ సభలో వచ్చినటువంటి ఆర్జీలను గ్రామ పంచాయతీ సమావేశాలలో, అలాగే మండల పరిషత్ వచ్చేటువంటి వాటి మండల పరిషత్తులలో, జిల్లా పరిషత్కు వచ్చేటువంటి జిల్లా పరిషత్ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఉద్దేశం కూడా అదే, అంటే ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చుని ప్లాన్స్ తయారై అక్కడ ప్రజల అవసరాలు అనేది అక్కడనే పరిష్కరించకుండా, ప్రజలే వారి అవసరాలను గుర్తించి అవి ప్రజల ద్వారానే ఆ యొక్క పరిష్కారం జరగాలి. ప్రజలకు ఏది అవసరం అనేది ఎక్కడో జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో తెలియదు కాబట్టి, ఫీల్డ్ ఫంక్షనరీస్ ఒక గ్రామ పంచాయతీలో ఎన్ని వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నది, ఎన్ని ఉన్నాయి, ఇంకెన్ని వాటర్ ట్యాంకులు కావాలి, ట్యాప్ కనెక్షన్స్ ఏమున్నాయి, ఇంకా గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్స్ ఉన్నాయి, ఏ వాడకు ఉంది, ఏ వాడకు లేదు. సార్, ఇందాక మీరు వివరిస్తూ అంటే మీరు విద్యా, వైద్యము, తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖలు ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో మనం చూసాము గత కొన్ని రోజులుగా ఈ కోవిడ్ పరిస్థితి అని చాలా భయంకరంగా ఉందండి. అందరూ కూడా అసలు ఈ పరిస్థితికి అతలాకుతలం అయిపోతున్నారు. మేము అబ్జర్వ్ చేస్తున్న మీ డిపార్ట్మెంట్ మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తూ మీరు నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఆల్వేస్ మీరు లీవ్స్ ఏమీ తీసుకోలేదు, మేము చూస్తూనే ఉన్నాం సార్. సో ఈ రకంగా వైద్యం పట్ల ఏవైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది జరిగిందా? ఈ విషయంలో మీ బాధ్యతలు ఎట్లా ఉంటాయి? తర్వాత ఏంటంటే వైద్యం కోసం ఏదైనా స్పెషల్ కేర్ అనేది తీసుకున్నారా? ఏమైనా జాగ్రత్తలు, సూచనలు వాళ్ళకి చేయడం జరిగిందా, పాటించడం జరిగిందా? ముఖ్యంగా ఈ జనవరి 2వ వారం నుంచి ఈ కోవిడ్ టీకాలు అనేది సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చింది. దీనికి గాను మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీస్ను, అలాగే
ఫంక్షనరీ కమిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కోఆర్డినేషన్ కమిటీలో జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మెంబర్గా, సిఓ జిల్లా పరిషత్తు కన్వీనర్గా, జిల్లా కలెక్టర్ స్పెషల్ ఇన్వైటీగా, డిఎంఎన్హెచ్ఓ, తర్వాత ఈ హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి కోవిడ్ సంబంధించిన సిబ్బంది మెంబర్స్గా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ముఖ్యంగా కోఆర్డినేషన్ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ టీకాల సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా, ముఖ్యంగా స్థానిక సంస్థల ద్వారా, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వార్డ్ మెంబర్లు, సర్పంచులు, అలాగే మండల పరిషత్ ఎంపీటీసీలు, ఎంపీపీల ద్వారా, జిల్లా పరిషత్ ద్వారా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీసీల ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కోఆర్డినేషన్ కమిటీ నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ ఫంక్షనరీ కమిటీస్లో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అఫీషియల్ సిబ్బంది, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఈ హెల్త్ ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు, ఈ పిఎస్సి డాక్టర్లు, వీటిని ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా వినియోగించడానికి కమిటీలను జిల్లాలో, మండల లెవెల్లో, గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే జిల్లా పరిషత్ సిఓగా మేము కోఆర్డినేషన్, అంటే ముఖ్యంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అంశాన్ని తెలియజేస్తాం కాబట్టి దీన్ని మేము సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రజాప్రతినిధులకు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేవారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నికబడతారు కాబట్టి వారి యొక్క ఆ గ్రామ పంచాయతీలో ప్రజలతో అభినవ సంబంధం కలిగి ఉంటారు కాబట్టి మరి వారికి యొక్క మౌలిక బేసిక్ నీడ్స్, తర్వాత వారి హెల్త్ అన్నింటి చూడాల్సిన బాధ్యత ఇటు అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందే అనే ఉద్దేశం కొద్ది కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ కమిటీస్లో జిల్లా కలెక్టర్ దానికి ఆధ్వర్యంలో జరుగుతుంది, దీనికి డిఎంఎన్హెచ్ఓ, తర్వాత డిపిఓ, డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసరు, తర్వాత ఎస్సీ ఎస్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సు, ఈ ఇతర శాఖలు ఏదైతే సంక్షేమ శాఖలు ఉంటాయో ఆ సంక్షేమ శాఖలు ఇంప్లిమెంటేషన్ కమిటీస్లో ఉంటారు, మాది కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఇటు ప్రజాప్రతినిధులు, అది అధికారులు, ఏ స్కీమ్ అయినా, ప్రభుత్వం వెల్ఫేర్ అయినా, సంక్షేమమైనా, ప్రజల అవసరాలైనా ఇంప్లిమెంట్ కావాలంటే ఈ ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు బండికి రెండు ఎద్దుల్లాగా ఇద్దరు కలిసి సమన్వయంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలతోనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రజల యొక్క ట్యాక్సెస్ ద్వారా జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి మరి వారు కూడా ప్రజల సంక్షేమాన్ని బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేసి మరి ఇప్పుడు ముఖ్యంగా టీకాలు, ఇప్పుడు మీరు అన్నట్టు కోవిడ్ అనేది చాలా మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలా ఇండోలు పెద్ద ఇబ్బందులు లేకుండా కానీ మళ్ళీ ఇప్పుడు 2 రోజుల నుంచి ఈ కోవిడ్ అనేది మళ్ళీ తిరిగి ఎక్కువ విజృంభించే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగా టీకాలు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి మరి దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా ముందుగానే, ఎప్పుడైతే మనం మార్చిలో ఈ కోవిడ్ ప్రభావం ఉన్నప్పుడు చాలా చోట్ల ఈ ముఖ్యంగా మాస్కులు కంపల్సరీ ధరించాల్సిన అవసరం ఉందని, హ్యాండ్ వాషింగ్, తర్వాత మనం ఇవన్నీ కూడా డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా, సమావేశాల ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అయినా చాలామంది ఇప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నా, ఇప్పుడు మళ్ళీ ఈ 1-2 మంత్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందస్తుగా ఈ టీకాలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలని చెప్పి దానికి బహుళ ప్రచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. త్వరలో అంటే ముఖ్యంగా జనవరి 2 లేదా 3 నుంచి టీకా అనేది ప్రతి ఒక్క జిల్లా స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క ఈ అవగాహన కల్పించి ముఖ్యంగా ఈ మనం ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ ఈ టీకాను వాడాల్సిన అవసరం ఉందని తెలియాల్సిన బాధ్యత ఉంటుంది. దీనికి గాను ఇప్పుడు మేము ఈ మధ్యనే ఒక ఫైల్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒక కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం, కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయిలో. ఈ తర్వాత అలాగే ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీ కూడా వాళ్ళు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసేసి మరి అందరి సమన్వయంతో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇవే కాకుండా మనం సీజన్లు ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం, ముఖ్యంగా శానిటేషన్ అనేది గ్రామ పంచాయతీల యొక్క ప్రైమరీ బాధ్యత. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది ప్రతి ఒక్క లెవెల్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ బాధ్యత అయినప్పటికీ అధికారులు కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మరి ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థలో పారిశుద్ధ్యం అనేది వారి యొక్క నైతిక డ్యూటీ. దీనికి గాను ప్రతి ఒక్క ఇప్పుడు వర్షాకాలంలో పడ్డప్పుడు వచ్చినప్పుడు మనకు జీఈలు, మలేరియా, ఈ పారిశుద్ధ్య లోపం అనేటువంటి సంభవించే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వారికి
ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో బయోటెక్స్ తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ సప్లై చేసి సకాలంలో రోగాలు రాకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ లాంటి అంటే కొన్ని మనం రెగ్యులర్ గా వచ్చే డిసీజెస్ కాకుండా అనుకోకుండా వచ్చేటువంటి వైరస్లు, ముఖ్యంగా కోవిడ్ లాంటి వైరస్లకు మరి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి గాను చాలా బహుళ ప్రచారం కూడా ఇస్తున్నాం, చెప్తున్నాం. తర్వాత ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా మేము మాస్కులు కంపల్సరీ ధరించాలి, హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ, తర్వాత మాస్ గ్యాదరింగ్ అనేది లేకుండా చేయాలని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇది యొక్క ప్రతి ఒక్కరు ఇండివిజువల్ బాధ్యత కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి మీ నైతిక బాధ్యత, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కరు ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే దీని ఈ కోవిడ్ గురించి మనం పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరిస్తున్నారు సార్, థ్యాంక్ యూ అండి. అసలు ఎంత చక్కగా అంటే అధికారుల మధ్య మరియు ప్రజా ప్రతినిధుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఒక బండికి కట్టిన రెండు ఎద్దులు ఒకటే ఒక వైపుకు లాగితే ఆ ప్రయాణం అన్నది ఎప్పటికీ కూడా సాగదండి. చక్కగా రెండు సమన్వయంతో అనుకుని ఒక్కటిగా వెళితేనే ఆ ప్రయాణం అన్నది సుఖాంతంగా చేరవలసినటువంటి గమ్యం చేరుతుంది. చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి మాకు ఒక తీపి కబురు కూడా మీరు అందించారు, ఏంటంటే జనవరి 3వ వారంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది వస్తుంది అని. చాలా ఏంటంటే ఈ కోవిడ్ వల్ల అసలు ఎన్నో కుటుంబాలు అన్నవి పెద్ద దిక్కును కోల్పోవడము, రకరకాల సమస్యలను ఎదుర్కోవడం జరిగిందండి. జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇంకా అందులో చెప్పాలంటే మంచిర్యాల జిల్లాలోనే కాస్త తక్కువగా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. అంటే దీనికి మనం అందించిన వైద్య సదుపాయాలు అట్లాంటివి కూడా కావచ్చు కారణాలు. దానికి నిజంగా అభినందనీయులు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు ఇందాక అన్నారు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లు, ఇప్పుడు మామూలుగా విద్యాశాఖలో చూసినట్టయితే గనక మనకు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు విద్య అందించడం అనేది జరుగుతుంది చూస్తూ ఉన్నాము. నేను సార్ తో కూడా మాట్లాడడం తీసుకోవడం జరిగిందండి, డిఈఓ గారితో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు అన్నీ కూడా. ప్రతి పిల్లలకు కూడా మారుమూలలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంటర్ అడ్మిషన్స్ అందడం కానీ అన్ని జరిగాయి. సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ అంగన్వాడీలో చదివేటువంటి పిల్లలకి అంటే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఎట్లా సేవలు వాళ్ళు అందించగలుగుతున్నారు అనే విషయం మీకు ఏదైనా దాని పట్ల ఏదైనా మాకు తెలియజేస్తారా సార్ ఆ విషయాలు? ముఖ్యంగా ఈసీ అంటే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించిన చిన్న పిల్లలకు అంటే వారు ప్రైమరీకి వెళ్లే ముందు ఆయా అంగన్వాడీ స్కూళ్లకు పిల్లలను అలవాటు చేయడానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుందంటే వారికి పౌష్టికమైనటువంటి ఆహారం, ముఖ్యంగా పిల్లలకు ఆట వస్తువులు తర్వాత ఆహారం రెండింటి మీద ఫ్రీ ప్రోడక్ట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు మానసికంగా ఎదిగినప్పుడే దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుంటుంది. పిల్లలు బడికి వెళ్ళాలంటే ముందుగా వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పిల్లలు అంటే ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో వాళ్ళకు వాతావరణం స్కూల్ వాతావరణం బాగా ఉంటే ఎడ్యుకేషన్ మన ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి అంటే స్కూల్ వాతావరణం అంటే ఓహో ఇంత నాకు సర్కిల్ ఉంటుంది ఒక మంచి వాతావరణం ఉంటుంది అన్నటువంటి భావన ఉంటే పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉండే అవకాశం ఉండదు. అది ముఖ్యంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ చేయాల్సిన పని ఏంటంటే పిల్లలు ఏదైతే బడిడు వచ్చే పిల్లలు కన్నా ముందు చిన్నపిల్లలకు బడి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ ఐసిడిఎస్ సంబంధించిన సిబ్బందికి ఉంటుంది. దీనికి గాను మనం ప్రభుత్వం అనేకటువంటి వెసులుబాట్లు అనేటువంటి వసతులు కల్పిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు మనం చూస్తుంటే చిన్న చిన్న పిల్లలకు టాయ్స్ అంటే ఆట వస్తువులను, తర్వాత పిల్లలకు మంచి స్పోర్ట్స్ సంబంధించింది ఆడుకునే వస్తువులు అవన్నీ, తర్వాత చిన్నటువంటి పౌష్టికమైన ఆహారం అంటే పిల్లలకు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి పిండి, దాని ఎనర్జెటిక్ ఫుడ్, బెల్లం ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అంగన్వాడీ స్కూళ్ళ ప్రాధాన్యత ఏముంటుందంటే పిల్లలకు ఒక మంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి స్కూల్ వాతావరణానికి ప్రోత్సహించడానికి ఇది అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమం, ఇప్పుడు మనం ఏదే ఇదే కాకుండా మహిళా సంక్షేమం కేవలం చిన్నపిల్లలే కాకుండా గర్భిణీ స్త్రీలకు కూడా మరి అనేకమైనటువంటి వెసులుబాటు కనిపిస్తుంది. వాళ్ళకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారం ఇవ్వడం, తర్వాత జీసీపీ కింద గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద వారికి ఆర్థిక సహాయం అందించడం,
ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలలో ఎక్కువ రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్యగా ప్రభుత్వం కూడా గుర్తించింది. దీనికి గాను అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు మరి ముఖ్యంగా వాళ్ళకు రెగ్యులర్ గా ఏఎన్ఎంస్ ఆ గర్భిణీ స్త్రీలను ఐడెంటిఫై చేసి వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్ల పరంగా కూడా వారికి ఆదేశాలు ఉన్నాయి. ఇటు ఆశా వర్కర్లు, వాటి అంగన్వాడీ టీచర్స్, తర్వాత అలాగే పిఎస్సి డాక్టర్స్, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మనం ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా ఎవరు పనిచేసినా అందరం పనిచేసేది ప్రజల సంక్షేమే కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయ పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒకటి ఫైనల్ గా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక అధికారి బాగా పనిచేయాలన్నా ఒక ప్రజాభివృద్ధి పనిచేయాలన్నా వారికి సేవా దృక్పథం అనేది చాలా ముఖ్యం. అంటే ఇండివిజువల్ గా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికగా ప్రజాప్రతినిధి బాధ్యత ఏంటంటే, నేను ప్రజల సంక్షేమం కోసం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నేను ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత అని భావించాలి. అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా నేను ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది అంటే అది ప్రజా అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, అది ప్రజాధనం నుంచి ట్యాక్స్ నుంచి నాకు వస్తుంది కాబట్టి నేను నా నైతిక బాధ్యత ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి చూడాల్సిన బాధ్యత, మరి ప్రజల యొక్క నాకు ఏదైతే గురుతర బాధ్యత ఉందో దాన్ని 100% చేయాలని చెప్పి ఆ మారల్ గా ఎవరికి వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి సిర్జన్ కూడా అంటే ఇది ఏదో ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కేవలం ప్రభుత్వ అధికారులు చేస్తారని కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు ప్రజాసేవ అనుకోండి, ప్రజల ఆస్తుల రక్షణ అనుకోండి, ఏదైనా కూడా ప్రతి ఇండివిజువల్ కూడా దానికి బాధ్యత వహించినప్పుడు మరి ఎక్కడే ఇబ్బందులు రాదు. అంటే ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు, ఇండివిజువల్స్ కేవలం స్వార్థం విడిచి పూర్తికి ముఖ్యంగా మారల్ నైతిక బాధ్యత నైతికంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. నైతిక ప్రవర్తనను పెంపొందించుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆ రకంగా ఎవరికి వారు నైతిక విలువలను పాటిస్తూ ఉంటే మనం ఎవరో చెప్పి ఏదో చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకు జాబ్ చార్ట్ ఉంటుంది, మనకు గురుతర బాధ్యతలు ఉంటాయి. ఇవి కాకుండా జనరల్ ఆస్పెక్ట్స్ లో కూడా సేవ చేయడానికి కేవలం మనం లిమిట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సేవ చేయదలుచుకున్న వాళ్ళు ఏ పదవి ఉన్నా ఏది లేకున్నా ఏ అధికారం ఉన్నా లేకున్నా చేయవచ్చు. కాబట్టి ఆ రకంగా మనం అందరూ ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాలు, మహిళా సంఘాలు అనుకోండి, యువశక్తి సంఘాలు అనుకోండి, సామాజిక దృక్ప సేవకులు అనుకోండి, వాలంటీర్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి మారల్ గా ఈ ప్రజా సంక్షేమము నేను కేవలం నేను బాగుంటే చాలు అనుకోకుండా సమాజ సేవసుకున్నప్పుడు ప్రభుత్వ పథకాలు కానీ ప్రజా సంక్షేమం కానీ ఎక్కువ దాని ఇంప్లిమెంట్ అంటే ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ రకంగా ఇటు సామాజిక మీడియా కానీ ఇటు విద్యావంతులు కానీ ఇటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సార్, చాలా మంచి విలువైన విషయం సార్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే సామాజిక అంటే మామూలుగా సామాజిక సంస్థలు కానీ ఎవరైనప్పటికీ కూడా మీరు ఒక తెలిపినటువంటి ఒక మౌలికమైనటువంటి బాధ్యత సార్, ప్రతి ఇండివిజువల్ కి కూడా, వ్యక్తిగతంగా కూడా ప్రతి పౌరునికి కూడా ఉండవలసినటువంటి ఒక మౌలికమైన బాధ్యత అని తెలియజేశారు. రియల్ ఇట్స్ ఆసమ్ సార్, చాలా మంచి విషయం అండి ఇది. ఇది అందరికీ కూడా తెలియవలసినటువంటి విషయం. మరొకటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల్లో చిన్నప్పటి నుంచే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వికాసానికి అవి దోహదపడుతూ ఉంటాయి అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ తెలియజేశారు. చాలా మంచి ఇదండి. తర్వాత ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఒక స్కూల్ అంటే ఒక రకమైన ఫోబియా గాని భయం గాని ఉండకుండా వాళ్ళు ముందే చిన్నప్పుడు ఆ వాతావరణంలో ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకుని పాఠశాల పట్ల మక్కువ పెంచుకుని డ్రాప్అవుట్ సంఖ్య తగ్గుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సార్, థ్యాంక్ యూ. సార్ మరొక ప్రశ్న ఏంటంటే, అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు స్థాయి వర్గాలు ఇలాంటివి ఉంటాయి కదా, సో వారికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా, అట్లాంటివి ఏమైనా ఉంటాయా మాకు తెలియజేస్తారా సార్? ముఖ్యంగా ఈ మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం వెల్ఫేర్ కింద అనేక పథకాలు ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే వృద్ధులు, తర్వాత వికలాంగులు, ఈ కార్మికులు, బీడీ కార్మికులు లాంటి వరకు వృద్ధాప్య పెన్షన్ల రూపంలో మరి అర్హులైనటువంటి ఎవరైతే అనాథలు, ముఖ్యంగా డెస్టిట్యూట్స్ అనాథలు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భర్త లేనటువంటి విడోస్కు వీరికి వృద్ధాప్య పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎవరైతే యువకులు, ముఖ్యంగా పనిచేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువకులు ఉండి వారు ఏదైనా పని చేసుకుంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా బ్యాంకు
టైప్ ద్వారా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సబ్సిడీ అంటే ఆ స్కీమ్ను బట్టి 30-50% వరకు సబ్సిడీ ఇస్తుంది. మిగతాది బ్యాంకు లింకేజ్ ద్వారా ఏదైనా వారి వెల్ఫేర్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ యూనిట్ ఏమైనా అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఒక కుటీర పరిశ్రమ కానీ లేకపోతే ఏదైనా హౌస్ హౌస్లో తయారు చేసినటువంటి చిన్న చిన్న ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ ఉంటే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ఖచ్చితంగా చేయడానికి స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీలకు అయితే ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా, బీసీలకు అయితే బీసీ వెల్ఫేర్ ద్వారా, తర్వాత హార్టికల్చర్ సంబంధించిన వ్యవసాయ సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ ద్వారా, ఉద్యానవన సంబంధించిన ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం ఆయా డిపార్ట్మెంట్లకు ఆర్థికంగా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మనకు ఇయర్లీ టార్గెట్ అనేది ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆశావాహులు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ రూపంలో కానీ సంక్షేమ రూపంలో ఇస్తుంది అంటే దానిలో అర్హులు అనర్హులు అందరికి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఉత్సాహం అందరికీ ఉంటుంది. అంటే నేను అర్హుడినా కాదా అనేది అది వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ముఖ్యంగా అధికారుల బాధ్యత ఏముంటుంది కాబట్టి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు మనకు ఒక విలేజ్కు ఒక బడ్జెట్ అలొకేషన్ చేసినప్పుడు ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో ఆయా లబ్ధిదారులను సక్రమంగా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఊర్లో 1000 మంది ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటారు కానీ అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా సంబంధించినటువంటి అధికారులకు ఉంటుంది. కాబట్టి మరి దీనిలో చాలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. పొలిటికల్ సంబంధించినటువంటి కావచ్చు, సామాజిక సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ అధికారులు ఎప్పుడు దేనికి తలవకుండా మరి మారల్గా అర్హులైనటువంటి లబ్ధిదారులను ప్రాధాన్యత క్రమంలో ఒక 100 మంది లబ్ధిదారులు ఒక గ్రామ పంచాయతీలో ఉంటే మరి 10 మంది ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ 10 మందిని మొదటి విడతగా ఎవరైతే అర్హులు ఉంటారో ఆ 10 మందిని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం ప్రతి ఏటా రిలీజ్ చేస్తుంది. సరే ఒకసారి బడ్జెట్ బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కోసారి బడ్జెట్ ఎక్కువ రిలీజ్ కావచ్చు, ఒకసారి తక్కువ రిలీజ్ కావచ్చు. ఇవి కాకుండా మనకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం సివిల్ సప్లై ద్వారా రేషన్ బియ్యము సబ్సిడీ రైస్ ఇవ్వడం, తర్వాత అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా వాళ్ళకు షాది ముబారక్లు, అదే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా కంపెనీకి జీసీబీ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ కానీ, తర్వాత ఇప్పుడు మనం నిరుపేదలకు పిల్లలకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కానీ, ముస్లింస్ మహిళలు ఉంటే షాది ముబారక్లు కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఈ రకమైనటువంటి పారితోషికాలు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇవన్నీ కూడా అర్హులకు చెందాలి. తర్వాత ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా మానిటరింగ్ చేయడానికి ఒక నిఘా వ్యవస్థను ఒక మంచి పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలా రాజకీయ జోక్యం లేకుండా చేసినప్పుడు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎంపిక కాబడతారు, ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు పూర్తి అందుబాటులో ఉంటాయి. మరి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి చర్చ చాలా ఉంటుంది. ఎందుకంటే సంక్షేమం అనేది అనేసరికి ఏమంటే ప్రతి వారికి నాకు రావాలనేటువంటి ఉంటుంది. కాబట్టి మరి ఒక విలేజ్ లో 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఏమనుకోవాలంటే తనకంటే నిరుపేద ఉన్నప్పుడు నాకంటే అతను అర్హుడు అని చెప్పి వారికి వారు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు కానీ దేనికి వేరే గారికి అవకాశాలు ఇవ్వకుండా వారు కూడా స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో ఉన్నప్పుడు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కూడా ఈజీ, అధికారం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మరి ఇటు అధికారులు కూడా మరి ఎలాంటి వారికి తావి ఇవ్వకుండా అర్హులైన లబ్ధిదారులను సేవ ఎన్నుకొని సేవ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వారికి లభిస్తాయి. మరి ఇంకోటి ఏం జరుగుతుందంటే నిరుపేదం అనేది పేదరికం అనేది కూడా కింది స్థాయి అట్టడికి నుంచి పైకి రావాలి. అంటే పైన ఉన్నవాడు పైకి వెళ్ళాలి కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెళ్తుంటే ఆర్థిక ఈ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా సెట్ అవుతుంది. కాబట్టి మరి అధికారులు కూడా ఐజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను చెప్పేది ఏంటంటే మనం ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి వారికి లబ్ధి చేకూర్చేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది. చాలా వాస్తవానికి దగ్గరగా చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు. అంటే అసలు మీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఇక్కడ చక్కగా ప్రతిబింబిస్తోంది సార్. నిజంగా కూడా చెప్పాలంటే అధికారులు ఎంచుకునేటప్పుడు అసలైన లబ్ధిదారులు ఎవరో వాళ్ళని ఎంచుకొని ఇచ్చినట్టయితే ప్రభుత్వ పథకాలన్నీ కూడా సద్వినియోగపడతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.
సార్ ఇక్కడ పర్సనల్ క్వశ్చన్ అనుకోకూడదు, కానీ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు మా ప్రేక్షకులందరికీ కూడా మీ బాల్యం గురించి, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఉందండి, ఉత్సుకత ఉంది. సో మాకు ఏమైనా తెలియజేస్తారా సార్? తప్పకుండా మేడం. యాక్చువల్లీ నేను పుట్టింది చాలా మారుమూల ప్రాంతంలో, ముఖ్యంగా అంటే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చాలా హై లెవెల్లో చూస్తున్నాను నేను పుట్టిన వాతావరణం మీద పూర్తి అసలు ఒక ఎర్ర బస్సు చూడని ప్రాంతంలో నేను పుట్టడం జరిగింది. నేను చదువుకున్నది కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో. మారుమూల ప్రాంతాల్లో అసలు కమ్యూనికేషన్ దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అంటే ఒక టౌన్ కు 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో నేను వెవెనపెట్టి గ్రామంలో పుట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి బస్సు సౌకర్యం అనేది దాదాపు రావాలంటే ఒక 18-20 కిలోమీటర్ల దూరం నడిచవలసిన పరిస్థితి ఉండేది. నేను 7th వరకు మా సొంత ఊరు గ్రామంలోనే అక్కడ చదువుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే నేను చెప్పడం కాదు కానీ అప్పటి విద్యా విధానం కానీ అప్పటి గురువులు చెప్పినటువంటి విషయాలు ఇప్పటికి గుర్తొస్తాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు కానీ నా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ పిల్లలు కానీ ఈ పిల్లలకు అప్పటి పిల్లలకు తేడా ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇప్పుడు చాలా మారల్ వాల్యూస్ అనేది అప్పటి గురువులు వచ్చిన టీచింగ్ కు ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు పిల్లలు చదువు కంటే ఎక్కువ వారు నైతిక విలువల మీద ఎక్కువ చెప్పేవారు. ఎందుకంటే మేము చూసినప్పుడు మా చిన్నప్పుడు చాలా గుర్తొస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళలో మనకి ఇక్కడ గోడ పంట ఏం రాసేదంటే సత్యం వద ఎప్పుడు సత్యమే పలకాలి, గురువులను పూజించాలి, తల్లిదండ్రులను సేవించాలి, అబద్ధాలు ఆడద్దు, అసత్యం ఆడకూడదు, ఇలాంటి మంచి మారల్ వాల్యూస్ అనేది గురువులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించిన తర్వాత ఈ మారల్ వాల్యూస్ అనేది అసలు లోపిస్తున్నామో అనిపిస్తుంది. అంటే పెద్దలతో ఎలా మాట్లాడాలి, అసలు మనం మన నైతిక బాధ్యత ఏంది, తర్వాత మనం ఎవరితో పెద్దలతో మనం ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనం ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇది కొన్ని అంటే ఇసుక విద్యా విధానంలో చాలా స్థాయికి సాంకేతిక పరంగా మనం డెవలప్ అయినాం కానీ ఈ కోణంలో అంటే మన మరల్ వాల్యూస్ లో కొంచెం దిగజారినేమో అనిపిస్తుంది. ముఖ్యంగా నేను ముట్టినట్టు మీరు వ్యక్తిగతం అడిగింది కాబట్టి నా అంబిషన్స్ అనేది యాక్చువల్లీ వేరే ఉండేది. మనం అంటే లైఫ్ అనేది మన చేతిలో ఉండదు. అంటే మనం అంటే చాలా మంది ఫిలాసఫీ అంటే నేను ఫస్ట్ నుంచి యాక్చువల్ ఏంటంటే నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. నాకు ఈ ఆధ్యాత్మిక సాహిత్యం మీద చాలా అభిలాష ఉండేది. యాక్చువల్లీ నేను ఒక నాకు అంటే మేము పుట్టిన కుటుంబం నేపథ్యము అనుకోండి ఏమన్నా అనుకోండి మాకు ఈ మా వంశ పారంపర్యంగా వచ్చినటువంటి జ్యోతిష్యం మీద వాస్తుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సరే చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో 7th వరకు నేను మా గ్రామ స్వగ్రామంలో చదువుకున్న తర్వాత నేను 8th, 9th, 10th భీమారంలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్న తర్వాత డిగ్రీలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రభుత్వ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత పీజీ పట్టభద్ర యూనివర్సిటీలో పీజీ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి దాదాపు 2-3 జాబ్లు కూడా నేను చేయడం జరిగింది. ఫైనల్ గా ఏపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 సెలెక్షన్ కాబట్టి ఎంపీడో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ యాక్చువల్ నేను అనుకున్నది ఏంటంటే నాకు ఆధ్యాత్మికంగా తర్వాత ఈ మా ట్రెడిషనల్ సంబంధించినటువంటి వాస్తు జ్యోతిష్యం ఈ వీటి మీద డెవలప్ కావాలనేది ఉండే. నేను వైజాగ్ లిటరీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే మొదటిసంది. ఈవెన్ నేను 7th నుంచి చదువుకున్నప్పుడు కూడా కథలు కథానికలు చదివే అలవాటు ఉండే. ముఖ్యంగా చాలా 4-5 పత్రికల్లో నేను రాసిన కథానికలు కథలు కూడా ప్రింట్ కావడం జరిగింది. కానీ కాలక్రమేణా నేను ఉద్యోగ ధర్మం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక ఆ వ్యాసంగం అనేది నాకు దూరమైంది. కానీ ఇప్పటికీ నేను ముఖ్యంగా స్పిరిచువల్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఉద్యోగం అనేది సరే మనం బతుకుతూ ఫ్యామిలీ పోషించడానికి కుటుంబం భారాన్ని పోయడానికి ఉద్యోగం మనకు భగవంతుడు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి నేను న్యాయం చేయడం అనేది అదే ఉద్యోగ ధర్మం కాబట్టి చేస్తున్నాను. కానీ ఈ రకంగా నేను స్పిరిచువల్ గా కానీ ఇటు నా ట్రెడిషనల్ గా ఉన్నటువంటి మా వంశ పరంగా వచ్చినటువంటి వాస్తు జ్యోతిషుల మీద కూడా నాకు మక్కువ ఎక్కువ ఉన్నది కాబట్టి కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్న చాలా
ఈ టైం బిజీ అనుకోండి, లేకపోతే కాన్సిడెన్స్ చేయలేకపోతున్నా. అయినా కూడా ఈ మధ్యనే నేను లోకల్ లో అంటే ఉద్యోగం నేను ఆదిలాబాద్ పనిచేసిన లోకల్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మరి నా మనసు ఎక్కువ ఇటే మొగ్గు చూపు పెడుతుంది. కానీ ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అంటే ఉద్యోగం తర్వాతనన్నా నా యొక్క అంబిషన్స్ ఈ ఆధ్యాత్మిక తర్వాత ఈ వాటి మీద ఎక్కువ కృషి చేయాలని చెప్పి ఉంది నాకు. యాక్చువల్లీ చాలా మందికి నాకు దగ్గరికి దాదాపు లిమిటెడ్ మెంబర్స్ వస్తారు నా దగ్గరికి, అంటే నాకు వీటి మీద ప్రవేశం ఉన్నది అనేది నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వాదం తెలుసు. నేను ఎప్పుడైతే కానీ ఇది నా వృత్తి కాదు, ప్రవృత్తి, కేవలం ప్రవృత్తే. ముహూర్తాలని జ్యోతిష్యం అని వాస్తు అని తెలిసిన కొద్ది మంది వస్తారు, వాళ్ళు నమ్మిన వాళ్ళని పూర్తిగా నమ్ముతారు. సార్ మా అమ్మాయి మ్యారేజ్ ఉన్నది, డేటు ముహూర్తం చూడండి సార్ అంటే ఇప్పుడు వాళ్ళు నన్ను ఆగదు తప్ప ఎవరి దగ్గర రారు, ఎందుకంటే నేను అది ఎప్పుడు కూడా పబ్లిష్ చేయలేదు. కానీ నాకు వీటి మీద పూర్తి నమ్మకం ఉంటుంది. ఒక లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎట్లా డిటర్మైన్ అనేది, లైఫ్ అనేది ప్రీ డిటర్మైన్ అయి ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే జరిగేది ఒకటి జరుగుతుంది. సరే మనం మన చేతుల్లో ఏముండదు, కాకపోతే మనం సత్సంకల్పం, మనకు మంచి ఒక విజన్, మంచి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మంచిదైతే ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆ రకంగా మనం తీసుకెళ్తాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నిబద్ధత ఉండి మంచి పని అనుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా, తాత్కాలికంగా ఇబ్బందులు జరిగినా తొలగిపోయి ఒక పరిపూర్ణమైనటువంటి పనిగా వస్తుందని చెప్పి నేను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతా. నాకు ఆధ్యాత్మిక పరంగా కూడా నమ్మకం ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏముంటుందంటే, మన సమాజంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము అతీతమైనటువంటి శక్తులు ఖచ్చితంగా ఉంటాయి. అవి మన ప్రవర్తన బట్టే, అదే యథా మన ప్రవృత్తి బట్టే అది నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మారల్ వాల్యూస్ పై పెంపొందించుకొని మనం కృషి చేస్తే సమాజం చాలా మంచి ముందు చూపుకు వెళ్ళిపోతుంది. అది నేను పూర్తిగా నమ్మేటటువంటి వాడిని. ఇక వ్యక్తిగత కుటుంబానికి వచ్చినప్పుడు మా భార్య కూడా, తను కూడా ఒక బీజీహెచ్ఎం గా పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాకు టీచింగ్ ఫ్యామిలీ, అంటే నా కుటుంబం మొత్తం కూడా, అంటే మా అమ్మ ఫాదర్ టీచరే, మా మిసెస్ టీచరే, మా ఇన్లాస్ అంటే మా అత్త మామ అంతా కూడా ఉపాధ్యాయ విద్యే వచ్చిండు. మరి ఒక ఉపాధ్యాయ అంటే జనరల్ గా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది కాబట్టి నాకు ఆ వృత్తిపై ఎక్కువ మమకారం ఉండే. నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన, యాక్చువల్లీ చాలా మందికి ఈ ఎంఎస్సి ఫిజిక్స్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఈ రూట్ లో ఈ కంప్యూటర్ రూల్స్ లో అడ్మిషన్ రూల్స్ లో వచ్చిన ఉంటారు. ఇంకా లైఫ్ లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ట్యూటోరియల్నో లెక్చరర్నో సెటిల్ అయ్యి మరి కార్పొరేట్ స్థాయిలో ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి అనుకోకుండా నేను అనుకున్నది, అంటే నేను అనుకున్నట్టున్నా ఒరిజినల్ అభిలాష ఒకటి, నేను చదువుకున్నది ఒకటి, నేను చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి, ఈ మూడింటికి అసలు ఎక్కడ రిలేషన్ ఉండదు. అని నేను ఇందాక చెప్పినట్టు మనం అనుకుంటే దైవం ఇంకోటి తలుస్తారు. లైఫ్ అనేది మనం అనుకున్న అటు కాకుండా దైవం ఎట్లా నిర్ణయిస్తే అట్లా జరుగుతుంది తెలియజేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు వృత్తి పట్ల మీకున్నటువంటి నిబద్ధత, మీరు ఇందకు ముందు వివరించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానంలో మీకు అసలు ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా, ప్రతి వాటి పైన కూడా చక్కటి అవగాహన ఉంది అంటేనే మీ నిబద్ధత అనేది అక్కడ కనిపిస్తుంది సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు స్పిరిచువల్ గా అనేటువంటి మాట విన్న తర్వాత అనిపించింది, నిజంగా కూడా ఎవరైతే మనిషికి ఒక నైతిక విలువలు అనేవి కలిగి ఉంటారో వాళ్ళు తప్పకుండా కూడా వారి వృత్తిని వాళ్ళు అస్సలు విస్మరించరండి, తప్పకుండా న్యాయం చేస్తారు. అది కనిపిస్తూనే ఉంది, మేము చూస్తూనే ఉన్నాం సార్. రియలీ థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇట్లా అనుభవాలను పంచుకోవడం, మీ యొక్క జ్ఞాపకాలను ఎమరవేసుకోవడం. సార్ ఒకటి, మీ తల్లిదండ్రుల పేర్లు తెలియజేస్తారా సార్? వారిని కూడా మనం ఈ రకంగా తలుచుకుందాం. మా తండ్రి గారు రాంభావ్, వారు ఉపాధ్యాయులుగా దాదాపు 20 సంవత్సరాల క్రితం మా స్వగ్రామంలో ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. దాదాపు వాళ్ళ సర్వీస్ మొత్తం కూడా 25-30 సంవత్సరాలు బయట రెండు, ఒక 1-2 ఇయర్స్ తప్ప అక్కడే పనిచేయడం జరిగింది. వారు ఇప్పుడు ప్రస్తుతానికి వారు 80 సంవత్సరాలు వయసు ఉన్నారు, మాతోనే ఇక్కడే ఉంటారు. మరి వారు ఇక ఓవర్ ఏజ్ వలన ఉపాధ్యాయ, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి రిటైర్మెంట్ 20 సంవత్సరాలని, మరి ఎలాంటి వ్యాపకం లేకుండా ఇప్పుడు వారు కేవలం రెస్ట్ పీరియడ్ అంటే చివరి అంకంలో ఉన్నారు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. మా మదర్ గారు కూడా 75 సంవత్సరాలు ఉంది ఆమెకు, తను కూడా మా దగ్గరే ఉంటుంది, ఆమె గృహిణి.
అంటే నాకు ముఖ్యంగా నేను మా ఫ్యామిలీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అనేది నేను కేవలం మా కుటుంబ నేపథ్యంలో నేర్చుకోవడం జరిగింది. అంటే సమాజంలో ఎట్లా ఉండాలి, మనం మనం ఒక మనిషిగా జన్మించిన తర్వాత మనం డూస్ అండ్ డోంట్స్ ఏంది, మనం ఈ ఒక సాంప్రదాయమైనటువంటి సరే అది చెప్పుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు కానీ సాంప్రదాయమైన కుటుంబం అంటే బాగుంటుంది. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా చాలా మారల్ వ్యాలీస్, మా ముఖ్యంగా స్పిరిచువల్ సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఈ మోరల్ సంబంధించిన విషయాలు ఏంటి, మా వంశ పారంపర్యం వచ్చిన మా తాతలు, ముఖ్యంగా మా తాతలు ఆరు ఏడుగురు అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా చాలా ఆధ్యాత్మిక ఈ శాస్త్రాల మీద ఎక్కువటువంటి మమకారం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన కాబట్టి వారితో అనువంశికంగా వారితో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మా మదరు స్పిరిచువల్ విషయాలు మాత్రం కేవలం నాకు మా మదర్ ద్వారానే అబ్బినాయి. ఆమె చిన్నప్పటి నుంచి ఆమె అంటే పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా రామాయణ మహాభారతాలు అనుకోండి, భగవద్గీత సంబంధించినటువంటి కానీ పురాణాల సంబంధించిన కథలు కానీ చిన్నప్పుడే చెప్తుండేది. అవి అన్ని కూడా ఉంటబట్టుకోవడం వలన మరి నాకు సరే ఆమె ద్వారానే నేను ఈ స్పిరిచువల్ రూట్లో నేర్చుకోవడం జరిగింది. ఆమె చదువు రాకున్నా ఆమె చదువుకున్న 7th, 5th class ఫోర్త్ క్లాస్ చదువుకున్నా కూడా చాలా విషయాలు చెప్పేది. చిన్నప్పుడు 1, 2 class ఉన్నప్పుడు ఈ రామాయణం గురించి, భారతం గురించి, చిన్న చిన్న భక్తి కథల గురించి చెప్పినప్పుడు చాలా నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని. కుటుంబ నేపథ్యం అంటే మేము పుట్టినటువంటి ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది కాబట్టి మా పేరెంట్స్ గురించి కానీ నేను సరే ఉద్యోగం గురించి వారికి నేర్చుకున్న లేకపోయినా ఈ ఆచార సాంప్రదాయాలు, మారల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విషయాలు, వాస్తు, జ్యోతిష్యం, తర్వాత ఈ స్పిరిచువల్ సంబంధించిన అన్ని విషయాలు కూడా నా కుటుంబ నేపథ్యం నుంచి నేర్చుకోవడం జరిగింది. మా తల్లిదండ్రుల యొక్క నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే సమాజంలో ఎన్ని ఎంత సేవ చేసినా వారి యొక్క బాధ్యత పిల్లల మీద చాలా ఉంటుంది. అంటే సమాజంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుటుంబంలో పిల్లలు ఒక మంచి పిల్లలుగా ఎదగడానికి తల్లిదండ్రుల పాత్ర, అది మనం చాలా మంది చెప్పలేరు కానీ 50% మోర్ దాన్ 50% బాధ్యత తల్లిదండ్రుల యొక్క చూసే పిల్లలు నేర్చుకుంటారు. అంటే వారు ఏ పని చేస్తే వీళ్ళు ఆ పని చేసేటువంటి పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే. మరి వారి యొక్క సక్రమ పద్ధతిలో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా గైడ్ ఉంటారు. తర్వాత పిల్లల్ని మౌల్డ్ చేసేది గురువులు తర్వాత, అంటే వాళ్ళు అంటే ఇనీషియల్ ఎఫెక్ట్ అంతా ప్రభావం అంతా తల్లిదండ్రులు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి సక్రమమైనటువంటి తల్లిదండ్రులు అంటే ఉన్నటువంటి కుటుంబంలో పెట్టే పిల్లలు చాలా బాగా పెరుగుతారు. తర్వాత వారిని మౌల్డ్ చేసేది అంటే మాత్రం గురువులు, తర్వాత వారికి ఒక ఎదుగుదలకు గురువులు ఉపయోగపడతారు. కాబట్టి కుటుంబ నేపథ్యం అనేది ప్రతి ఒక్క పిల్లవానికి చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చూస్తున్నాం ఒకప్పుడు ఈ ఉమ్మడి కుటుంబాలు అనుకోండి, అవి చాలా సమాజంలో ఎట్లా ఉండేదంటే పిల్లలకు చాలా మారల్ వ్యాలీస్ నేర్పేది. ఎందుకంటే మనం పిల్లలకు పెద్దలను గౌరవించడం, అమ్మ నాన్న, తాతమ్మ నానమ్మలు అనేటువంటి ఉన్నటువంటి కుటుంబంలో పెరిగినటువంటి పిల్లలు సైకలాజికల్ గా వాళ్ళు చాలా సమాజ శ్రేయస్సు వాటిని కోరే అవకాశం ఉంది. ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ తర్వాత ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైందో ఆ ప్రభావం ఏమైంది అంటే ఐసోలేటెడ్ కింద వెళ్ళిపోయి కొంచెం మారల్ వ్యాలీస్ తగ్గడానికి అది ఒక ప్రధాన కారణం. నేను ఎందుకు చెప్తున్నానంటే కుటుంబం యొక్క నేపథ్యం పిల్లలకు ఖచ్చితంగా ఎదుగుదలను అది కారణమవుతుంది. సక్రమ పద్ధతిలో పెరిగిన కుటుంబాల్లో పెరిగినటువంటి పిల్లలు సక్రమ పద్ధతిలో వెళ్తారు. ఎక్కడైనా డిస్టర్బెడ్ చోట ఉన్న చోట ఖచ్చితంగా వారికి ఒక మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు అందరినీ కోరేది ఏంటంటే పిల్లలు బాగుపడాలంటే మీరు ఫస్ట్ గా మీరు సక్రమంగా పద్ధతిలో ఉండవండి. మీ పద్ధతినే వారు అనుసరిస్తారు కాబట్టి పిల్లలు తప్పుదారి పోకుండా ఉండాలంటే మొదలు మనం వారికి మారల్ గా ఐడియల్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తాను. తప్పకుండా సార్, నిజంగా చాలా మంచి విషయం చెప్పారు. మామూలుగా తల్లిదండ్రులు అనుసరిస్తే పిల్లలు వారిని అనుకరిస్తారు సార్, ఇది డెఫినెట్ గా నిజం అండి. చాలా బాగా చెప్పారు సార్. సార్ థ్యాంక్ యూ మేడం. అంటే నాకు యాక్చువల్లీ కొన్నాళ్ళ వరకు డైరీ రాసే అలవాటు చాలా ఉండేది, దొరకలేదు.
నేను మళ్ళీ మొన్న జనవరి ఫస్ట్ నుంచి ఒక ఆలోచన వచ్చింది, అంటే మళ్ళీ డైరీస్ రాయడం చేస్తే బాగుంటుందని. ఈ లోపుగా మీరు ఏం చేశారంటే ఇంటర్వ్యూ తీసుకుని చేశారు కాబట్టి నాకు కూడా నా మనసులో ఉన్నటువంటి ఇన్హరెంట్ క్వాలిటీస్ మీకు చెప్పడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా విలువైనటువంటి విషయాలను తెలియజేశారు సార్. అసలు అడగంగానే ఒప్పుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలన్నీ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ తప్పకుండా మీరు మీ వర్క్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మీరు తప్పకుండా మీరు అనుకున్నటువంటి అంబిషన్స్ ని తప్పకుండా సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతారు సార్. అందుకు మేము సర్వదా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము. ఎందుకంటే మీలో మీలో కనిపిస్తోంది ఆ జీల్, కనిపిస్తోంది నేను సాధించాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు అట్లాంటిది ఒక అంబిషన్ అని పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. మీరు చక్కగా సగర్వంగా చెప్తున్నారు నా అంబిషన్ అది, సో ఐ హౌ టు రీచ్ దట్. ఎంత చక్కటి ఆలోచన సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.